హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం M1కి సంబంధించి యూనిట్ 2 ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి అందిస్తున్నాము. ఈ చాప్టరే కాదు, ఆల్రెడీ యూనిట్ 1 కూడా అందించాము అండ్ మిగతా చాప్టర్స్ కూడా అందిస్తాము. సో వాటన్నిటికి సంబంధించిన ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. సో దాట్ మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇవి మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో దీని బేస్ ఆన్ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే కనుక మీ క్వశ్చన్ పేపర్ ముందుగానే ఒక అవగాహన ఖచ్చితంగా వస్తుంది. అండ్ వీటి ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లోనే రవి సార్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో కింద ఆ లిస్ట్ కూడా ప్లేలిస్ట్ కూడా ఇచ్చాం లింక్. సో క్లిక్ చేసి అవి కూడా చూడండి. సో దాట్ మీకు ఈ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లారిటీ క్లియర్గా వచ్చేస్తుంది. అలాగే మన ఇన్స్టా, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ కూడా ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ మీరు కనుక మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు మెంబర్స్ లాగా. సో దట్ మేము ఇంకా ఎంకరేజింగ్తో మీకు ఎన్నో వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ మీకు అందించడానికి అయితే వీలు దొరుకుతుంది. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. సో డిటర్మైన్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 2a² మైనస్ హాఫ్ ఏ ప్లస్ 3i, వేర్ a ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 4 2 2. సో ఈ టైప్ ఆఫ్ మోడ్ని మీరైతే మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 1 4 0 2 6 0 0 5. సో ఇది క్వశ్చన్ కొంచెం ఈజీ, ఫస్ట్ అంతా కంపారిటివ్గా ఇది కొంచెం ఈజీగా, అది కూడా ఇంచుమించే కాకపోతే ఇది కొంచెం తక్కువగా ఈజీగా అయిపోతుంది, టైం తక్కువ తీసుకుంటుంది, లెంగ్త్ ప్రాసెస్ కొంచెం. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మ్యాట్రిక్స్ పి విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 3 1 5 1 3 1 1 ఇన్ టు డయాగ్నల్ ఫార్మ్, హెన్స్ క్యాలిక్యులేట్ ఏ టు ద పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఫార్మ్ 3x² + 3y² + 3z² + 2xy + 2xz - 2yz. నెక్స్ట్ షో దాట్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎ హెర్మిటన్ మ్యాట్రిక్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకే, సో ఇది థీరం బేస్డ్ టైప్లో ఉంటుంది ఇది సాల్వింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వెరిఫై కేలీ హెమిల్టన్ థీరం ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 4 2 3 మ్యాట్రిక్స్ అండ్ హెన్స్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అండ్ ఫైండ్ ది ఐగెన్ వాల్యూస్ బి, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 8 to the power 5 - 4 to the power 4 - 7 to the power 4 - 7 to the power 3 + 11a² - a - 101. చాలా లెంతీగా ఉంటుంది కొంచెం సమ్ ఇది. ఈ క్వశ్చన్ అన్నింటిలో కల్లా ఈ సమ్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ show that determinant of a square matrix is equal to the product of the eigenvalues for a 3x3 matrix. Okay, next find the rank, index, signature of the quadratic form x² - 2y² + 3z² - 4yz + 6zx. సో ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళకి లాస్ట్ వచ్చే నేను స్పేస్ ఇస్తాను, స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ 5x² + 26y² + 10z² + 4yz + 14zx + 6xy to a canonical form. ఓకే, అండ్ లెట్ ఏ బి 3x3 మ్యాట్రిక్స్ ఓవర్ ఆర్ సచ్ దాట్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ట్రేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ డెట్ ఏ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఐ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ ఆర్డర్ 3 దెన్ ఫైండ్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ ఆఫ్ ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. సింపుల్గా దానికి ఐగెన్ వాల్యూ అండ్ ఐగెన్ వెక్టార్స్ అనేది కనుక్కోవాలి. సో ఐగెన్ వాల్యూ, ఐగెన్ వెక్టార్ ఎలా చేయాలి అన్నది మెయిన్ ఈ చాప్టర్ యొక్క సోల్. అది మన ఛానల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది, సమ్ వైజ్గా ఉంది అండ్ సమ్లో సోల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్గా ఉంది. అండ్ ఇంపార్టెంట్ ఇలాంటి మోడల్స్ అన్నిటి కూడా యూనిట్ 2కి సంబంధించి ఉంది, యూనిట్ 1కి సంబంధించి కూడా ఉంది, మిగతా యూనిట్ సంబంధించి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హోమ్ పేజ్కి వెళ్ళి మన ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో దాట్ మీరు M1 ఎట్టి పరిస్థితుల్లో మీకు బ్యాక్లాగ్ పడదు. సో సెమ్1లో భయపెట్టే సబ్జెక్ట్స్ అంటూ ఉంటే అది M1ఏ, ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అయ్యారనుకోండి మీరు 4th ఇయర్ దాకా దీన్ని మోసుకుంటూ వెళ్లాల్సిందే, అంత దారుణమైన సబ్జెక్ట్ ఇది. కాబట్టి టైం కూడా దీనికి ఎక్కువ ఇవ్వాలి కొంచెం, అండ్ మనం ఫియర్తో చేయాలి, కాషియస్గా జాగ్రత్తగా చేస్తే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే, ఒకసారి ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని.
అండ్ మీకు ఇంకేమన్నా వీడియోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా అవి మన వీళ్ళంత వరకు మేము ఖచ్చితంగా అందుబాటులో ఇస్తాం. అండ్ అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెంబర్స్ జాయిన్ అవ్వండి, సో దాట్ వీ ఫీల్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.